హే గాయ్స్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, రేపు ఉగాది కదా, ఉగాదికి ముందు రోజు కొత్త అమావాస వస్తుంది. అది అంటే ఈరోజే కొత్త అమావాస అన్నమాట. ఈరోజు వచ్చేసి అందరూ గుడికి వెళ్తారు కదా, సో దట్ మేము కూడా గుడికి వెళ్తున్నాం. ఉగాది ఇంకా మేము ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటాం, అసలు గుడికి రేపు వెళ్తాము, ఈరోజు వెళ్తాం, పచ్చడి ఎలా చేస్తాం, ఆ బ్లాగ్ అంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది మీకు ఈ బ్లాగ్లో అయితే కనుక నేను చూపిస్తాను, షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఉగాది బ్లాగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మరీ మరీ చెప్తున్నా హ్యాపీ ఉగాది. ఇంకా ఈరోజు కొత్త అమ్మవాస కాబట్టి మూడు గుళ్ళకెళ్ళి ముగ్గురు అమ్మవార్లకి పళ్ళు ఇస్తామన్నమాట. మేము నుకాలమ్మ తల్లి, ఉగాది అంటేనే నుకాలమ్మ తల్లికి చేస్తారు కదా, నుకాలమ్మ తల్లి అలాగే దుర్గమ్మ తల్లి, ఇంకో అమ్మవారు మా అమ్మవారు, ఇంకా ముగ్గురు అమ్మవార్లకి మేము వెళ్ళి పళ్ళు అనేది ఇప్పుడు ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ ఉగాది ముందు రోజు, ఈరోజు కొత్త అమ్మవాస అన్నమాట. ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ మార్నింగ్ నుంచి వెళ్తున్నారు. రేపు ఉగాదికి మళ్ళీ గుళ్ళన్నీ క్లోజ్ చేసేస్తారు కదా, ఈరోజే అందరూ వెళ్తారు అన్నమాట ముందు రోజే. ఇంకా మేము కూడా ఇప్పుడు గుడికి వెళ్ళడం స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా నా దగ్గర శారీస్ అన్నీ నర్సీపట్నంలో ఉండిపోయింది, శారీస్ లేక ఇక్కడ నేను డ్రెస్ అయితే వేసుకున్నాను, కొత్త డ్రెస్ ఇది కూడా అని ఇలా చింకారి వర్క్తోనే డ్రెస్ ఇది తీసుకుని నేనే డిజైన్ చేసుకున్నాను. దీనికి బాందిని చున్ని బ్లూ కలర్ ప్యారప్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. నేను ససి అలాగే మా మరిది గారు ముగ్గురం అయితే వెళ్తున్నాం. అమ్మకి కొంచెం ఇంట్లో పని ఉంది, అందుకని రావడం కుదరట్లేదు. సో దట్ మీ ముగ్గురం వెళ్ళి కూడా పళ్ళు ఇచ్చేసి వచ్చేస్తామ్మా. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము వచ్చింది ఈవినింగ్ 6 అలాగా. రెష్ చూసారా ఎంత రెష్ ఉందంటే, యాక్చువల్గా ఇక్కడ కాకినాడలో నూకాలమ్మ తల్లి టెంపుల్ వచ్చి మార్కెట్లో ఉంటుంది అనమాట. మార్కెట్ అంటేనే చాలా బిజీ ఉంటుంది. నార్మల్ టైంలో ఈ మార్కెట్లో రావాలంటేనే కష్టం, టూ వీలర్స్ కూడా వెళ్తే ఎప్పుడు రెష్ ఉంటుంది. పెద్ద మార్కెట్ అంటే చాలా ఫేమస్. ఇక్కడే నూకాలమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట మార్కెట్లోనే. ఇంకా జనం అయితే మేము ఇంకా దర్శనం అవ్వదులే అనుకున్నాం. బాబు బంటి బంటి. ఇంక ఇక్కడ ససి అయితే కనుక పువ్వులు కదా, పువ్వులు కనిపించింది. మేము యాక్చువల్గా మల్లెపూలే పెట్టుకుంటాం, కనకాంబరాలు కూడా అస్సలు ఇష్టం ఉండదు, పెట్టుకోము. సో దట్ ఇంక వాళ్ళ ఆయనకి కొనమని చెప్పేసి అడిగింది అనమాట. ఇంక ఇక్కడ చూసారా, గుడి పైన గోపురం పైన అందరు అట్టపుల్లో కొబ్బరికాయలు అవి విసురుతున్నారు. అది ఎలా ఎందుకు విసురుతారంటే, నైట్ కొత్త అమ్మవాస రోజు నైట్ అమ్మవార్లు వచ్చి బయట వాటితో ఆడుకుంటారంట, అందుకని విసురుతారని చెప్పి ససి వాళ్ళ హస్బెండ్ చెప్పారు. ఇంక ఇక్కడైతే నైట్ గరగలు తీసుకుని వస్తున్నారు, అందరూ బొట్టడిగి తీసుకుంటున్నారు అతని దగ్గర. కానీ అతనే వచ్చి ససికి కొత్త పెళ్ళికూతురామ్మ కొత్తగా పెళ్ళిందని చెప్పి అతనే బొట్టు పెట్టి మరీ వెళ్ళాడంట ససి. ఓ హ్యాపీ ఫీల్ అయిపోయి అదే చెప్తుంది. ఇంకా నెక్స్ట్ దర్శనం అది కంప్లీట్ అయిపోయాక ఇక్కడ టిఫిన్ చాలా ఫేమస్, టిఫిన్ తీసుకొని ఇంకా మేము ఇంటికి అయితే, అది ఇంటికి కాదు వేరే చిన్న పని ఉంది, సో దట్ అక్కడికి వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంటుంది టిఫిన్ అక్కడ. మేము అసలు లోపలికి వెళ్ళి జస్ట్ అలాగ బయట కొబ్బరికి కొట్టేసి వచ్చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే లైన్లో నుంచొని టికెట్స్ తీసుకున్నా సరే లేట్ అవుతుంది గ్యారంటీగా. అలాంటిది ఎలా తీసుకెళ్ళారో తెలియదు. ఫ్రెండ్స్ అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈజీగా 5 మినిట్స్లో నాకు దర్శనం అంత బాగా చేశారు. గర్భగుడిలో అమ్మవారి దగ్గర మేము 15 మినిట్స్ ఉన్నాం, అంత రష్లో కూడా 15 మినిట్స్ అయితే ఇంక ఎక్కువే, 20-30 మినిట్స్ అయితే అమ్మవారి దగ్గర ఉన్నామండి. మీకు అమ్మవారు ఎలా ఉన్నారో ఫోటో చూపిస్తాను నేను. నేను వీడియో తీయచ్చా తీయకూడదని భయపడ్డాను, కానీ మా ఓడు ధైర్యం చేసి తీస్తాడు, అదే అమ్మవారి దగ్గర చూపిస్తాను మీకు. అది ఇదిగోండి, ఇదేనండి అమ్మవారి విగ్రహం అయితే గర్భగుడిలో ఉన్న విగ్రహం. చాలా చాలా ఫేమస్ అన్నమాట కాకినాడ నూకాలమ్మ తల్లి టెంపుల్ అంటే. ఇంక ఇక్కడ చూసారా అమ్మవారు కింద ఉన్నారు, డౌన్లో ఉంటారు, మేమందరం మెట్ల మీద పైన హైట్లో ఉండి నుంచొని చూస్తున్నాం. యాక్చువల్గా అసలు గుడి లోపల కూడా వెళ్ళే ఛాన్సే లేదండి, బయట లైన్లో నుంచి 10 నైట్కో 10కో దర్శనం అవే టైం అన్నమాట. బట్ మాకు ఈజీగా తీసుకెళ్ళి మా మరిది గారు చేంజ్ చేశారు. బయట నుంచి కొబ్బరికే కొట్టి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు, తనకి తెలిసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉండడం వల్ల డైరెక్ట్ గర్భగుడి దగ్గర తీసుకెళ్ళి 20 మినిట్స్ మేము అమ్మవారి దగ్గర నుంచి చూసామంటే నిజంగా ఈ ఉగాది ఎప్పటికీ మర్చిపోను. ఎప్పుడు కూడా గుడికి వెళ్ళడం బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేయడమే తప్ప ఎప్పుడు మాకు ఛాన్స్ దొరకలేదు. ఈసారి అయితే దొరికింది, చాలా హ్యాపీ అసలు. ఇంకా ఇక్కడైతే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఉగాది రోజు అన్నమాట, మా హస్బెండ్ నైటే వచ్చారు. ఉగాదికి ఒక్కరోజే హాలిడే, నైటే వచ్చారన్నమాట. ఇక్కడ ఏంటంటే కష్టపడుతున్నారు, చిన్న బర్డ్ ఉంది, అది పక్షి ఉంది కదా పైన, అది గూడు పెట్టుకుంది మా ఇంటి దగ్గర, పైన పెట్టుకుంది. అది మార్నింగ్ కింద పడిపోయి ఉంది అన్నమాట, అంటే పిల్ల కింద పడిపోయి ఉంది, తల్లి వచ్చి పైన గూడులో ఉంది, సపోర్ట్ లేక పిల్ల కింద చిన్నది కదా ఎగరలేకపోతుంది, కింద పడిపోయి అరుస్తూ ఉంది అన్నమాట. మా హస్బెండ్ బ్రష్ చేసుకుంటూ దాన్ని చూసి ఇంకా అక్కడే 1 అవర్ నుంచి ఉండిపోయారు, దాన్ని ముట్టుకోలేక దాన్ని తీసి పెట్టలేక. అంటే ఆయనకి యాక్చువల్గా భయం, సత్య టైంకి ఇంకా లేవలేదు, ఎప్పుడు లెగుస్తాడా సత్య, ఎప్పుడు పైకి వస్తాడా అని చూసి సత్యని పిలిపించి ఆ పిల్లని పైన పెట్టించాడనమాట పాపం మా ఆయన. సత్య చేత అంత భయం, తీసి పెట్టచ్చు కదండి మీరు ఎంతసేపు అలా చూస్తారని చెప్పి నేను అన్నా,
అందుకని చాలా జాలి వేసింది మాకు నిజంగా. అది సపోర్ట్ లేక కింద పడిపోయి చాలా మార్నింగ్ నుంచి అరుస్తూ ఉంది పాపం. అదైతే కనుక ఇంక ఇక్కడైతే మేము పచ్చడికి అది పక్షిని పైన పెట్టేశాక గూడు దగ్గర తల్లి దగ్గర చేర్చేశాక ఇంకా రెడీ అయిపోయి పచ్చళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. పచ్చడి అయితే మేమైతే ఇలా చేస్తామండి, కొబ్బరి కూరు, నెక్స్ట్ మామిడికాయ మామిడికాయను కూడా కోరేసి ఏపించెనుగు బెల్లం అట్టుపండు ఇలా అన్నేసి చిక్కగా పచ్చల్లాగా ఓటలా ఓట వచ్చేలాగా చేస్తామన్నమాట. చాలామంది పీసెస్ పీసెస్గా అంటే కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు అలా పండుగ దగ్గరలో పలచకలా చేస్తారు కొంతమంది, కొంతమంది ఇలా చేస్తారు. మేమైతే ఇలాగా చిక్కగా దగ్గరికి ఓట వచ్చి గ్రేవీలా వచ్చేలాగా చేస్తామట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా. ఇంకా అమ్మ వచ్చి చక్కెర పొంగలి, గారెలు, అలాగే బూర్లు, పరవన్నం, అదే ఉగాది పచ్చడి ఇవన్నీ అయితే చేసి అమ్మ అయితే పూజ అందరు అమ్మవార్లకి పెట్టి పూజ అయితే చేసుకుంటుంది. నేను పచ్చడి క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను రెసిపీ, బట్ ఇంకా నాకు టైమే లేదు. పూజ అది అమ్మకి హెల్ప్ చేయడం ఇటన్నిటితోనే సరిపోయింది మాట. ఇంకా అందులో కొత్త అల్లుడు ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా ముందే మాకు టైం అసలు దొరకదు. ససికి ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ఫెస్టివల్ మాట. హలో అండి, మార్నింగ్ నుంచి ఇంకా పూజ పచ్చళ్ళు వంటలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి లంచ్ అది కంప్లీట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ మనకి పండగ అయినా ఏదైనా బర్త్డే మన్స్ ఏ అకేషన్ ఉన్నా సరే మేమైతే కంపల్సరీ మూవీకి అయితే ప్లాన్ చేస్తాం. ఇంకా ఈరోజు వచ్చేసి విశ్వక్షేమ్ దమ్మ దమ్కీ మూవీ అయితే రిలీజ్ అవుతుందన్నమాట, రిలీజ్ అయ్యింది. మా హస్బెండ్కి కంపల్సరీ మూవీ పడాల్సిందే, వీకెండ్స్లో అయినా లేదా ఏ అకేషన్ ఉన్నా సరే మూవీకి. ఇంకెక్కడికి మేము అంతగా వెళ్ళాం, ఓన్లీ మూవీస్ ఆయనకి ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడికి ఎక్కువగా వెళ్తాం. సో దట్ మేము ఇప్పుడు అయితే దమ్కీ మూవీకి అయితే వెళ్తాం. నేను ఇంకా అదేనండి, ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ అది అయిపోయాక ఇంకా మూవీకి అయితే వెళ్ళాం. మూవీ కూడా చూసి వచ్చేసాం, మూవీ కూడా బాగుంది కానీ చాలా పెద్ద మూవీ, 3 అవర్స్ మూవీ అన్నమాట. ఇంకా మేము వచ్చేసి ఆనంద్ సినిమాక్స్ థియేటర్కి అయితే వచ్చాం. ఇది మొన్న రీసెంట్గానే రీమోడలింగ్ చేసి ఓపెన్ చేశారు సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ బ్లాగ్ కూడా నేను షేర్ చేశాను, ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, చూడని వాళ్ళంటే చూడండి. ఇంకా అదండి, మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, లైక్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.